జై శ్రీమన్నారాయణ. ఈరోజు దినఫల కార్యక్రమానికి స్వాగతం. 17వ తారీఖు ఫిబ్రవరి పంచాంగ వివరాలను పరిశీలన చేసినట్లయితే స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము ఉత్తరాయణ పుణ్యకాలము మాఘమాసము శుద్ధపక్షము షష్ఠి పూర్తిగా ఉంటుంది ఈరోజు. అలాగే వారం చూసుకున్నట్లయితే బుధవారము అశ్విని నక్షత్రము రాత్రి 11:59 వరకు ఉంటుంది. సూర్యోదయము 6:42 ఉదయము, సూర్యాస్తమయం 6:18 సాయంత్రము, వర్జము రాత్రి 7:20 నుండి రాత్రి 9:20 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము 12:07 నుండి మధ్యాహ్నం 12:53 వరకు ఉంటుంది. ఈరోజు అభిజిత్ సమయము లేదు, ముఖ్యమైనటువంటి పనులు ఈ అభిజిత్ సమయంలో చేయడానికి లేదు. అలాగే ద్వాదశ రాశుల వారికి ఈరోజు యోగము బుధవారం అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి దాన్ని మృత్యుయోగంగా చెప్పబడింది. అయితే ఈ మృత్యుయోగము 12 రాశుల వారికి ప్రయాణ మూలకంగా కొన్ని ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. అయితే ముఖ్యమైనటువంటి ప్రయాణాదులు వాయిదా వేసుకోవడం వలన మంచి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ముఖ్యమైనటువంటి పనులలో ఏది కొద్దిగా జాప్యం జరిగేటువంటి సూచనలు ఉంటాయి 12 రాశుల వారికి. అయితే వీటి నుండి బయటపడడానికి ఎక్కువగా దేవతార్చన, దైవ ఆరాధన, ఇష్టదైవ ప్రార్థన చేసుకోవడం వల్ల ముఖ్యమైనటువంటి పనులు అతి శీఘ్రంగా పూర్తి చేసుకుంటారు. అయితే ప్రయాణాలు మట్టుకు ఈరోజు నిషిద్ధంగా చెప్పబడింది. ఇంకా నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే అశ్విని నక్షత్రము కొత్త బట్టలు ధరించుటకు మరియు సీమంతానికి ఉపయోగపడుతుంది. అలాగే విద్య నేర్చుకునుటకు, అలాగే దైవ ఆరాధనకి, కొత్త పనులు ప్రారంభించడానికి అతి శీఘ్రంగా ఏది ఈ బలం అనేటువంటిది పనిచేస్తుంది. అయితే దైవ యోగాన్ని చూసుకున్నట్లయితే కార్యంలో జాప్యం జరుగుతుంది, కానీ దైవ ఆరాధన చేసుకోవడం వల్ల కొత్త పనులు అతి శీఘ్రంగా పూర్తవుతాయి. ఈ నక్షత్ర బలం ద్వారా కొత్త పనులు అతి శీఘ్రంగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది 12 రాశుల వారికి. అలాగే ఈ రాశిలో 12 రాశులలో ఉన్నటువంటి వృత్తి, విద్య, ఉద్యోగ, సినీ ప్రముఖులందరికీ కూడా ప్రయాణ మూలకంగా నష్టం కలుగుతుంది, కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఈరోజు మంచిది అని చెప్పవచ్చు. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువగా శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధన చేయడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ముఖ్యమైనటువంటి పనుల కోసం బయటకి వెళితే ఓం అచ్యుత పరబ్రహ్మనే నమః అనేటువంటి నామజపాన్ని 27 పఠించి బయటికి వెళ్ళండి, మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే అదృష్ట రంగు పరిశీలన చేసినట్లయితే ఈరోజు ఆకుపచ్చ రంగు ధరించండి, ఉత్తమ ఫలితాలు పొందుతారు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట దిశ ఈశాన్యం దిశగా ప్రయాణాలు సాగించడం వల్ల విశేషమైనటువంటి ధనవృద్ధి కలుగుతుంది ద్వాదశ రాశుల వారికి. తిరిగి రేపటి దినఫల కార్యక్రమాలలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.